రామ్ టాక్ కి తిరిగి స్వాగతం. నిన్న సెప్టెంబర్ 17 నిజాం నవాబుని కబంధ హస్తాల నుంచి తెలంగాణని విముక్తి చేసిన రోజు. హైదరాబాదు సంస్థానం భారత్లో విలీనం చేసిన రోజు. నిజాం నవాబు నుంచి బానిస సంకెళ్ళు తెంచిన రోజు. అలానే రాచరిక పాలన నుంచి ప్రజాపాలన వచ్చిన రోజు. చివరిగా అన్నిటికన్నా భారత్ ఐక్యంగా ఉండటానికి దోహదం చేసిన రోజు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చెప్పాననేది. 5 విచారధారలు 5 పేర్లతో పిలిచారు నిన్న సెప్టెంబర్ 17. కానీ సంతోషకర విషయం ఏంటంటే, ఏ పేరుతోనైనా పిలవండి, ఎప్పుడూ జరగనంత ఘనంగా సెప్టెంబర్ 17 పండగని తెలంగాణ జరుపుకుంది. అది మనకి చాలా సంతోషం. పేర్లు రకరకాల పేర్లు పెట్టుకోండి, కానీ అసలు ఆ రోజును గుర్తు చేసుకోవటానికి, ఇంత ఘనంగా జరుపుకోవటానికి ఇన్నాళ్ళు పట్టాలా? 1948 సెప్టెంబర్ 17 నుంచి 2024 సెప్టెంబర్ 17, 74 సంవత్సరాల ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవాల్సినటువంటి రోజుని ఆగస్టు 15 మరి తెలంగాణలో కూడా మనందరం కూడా మువ్వన్నెల జెండా ఎగరేస్తున్నాం కదా, మరి సెప్టెంబర్ 17 తెలంగాణకి ప్రత్యేకంగా స్వాతంత్రం వచ్చిన రోజు ఆ మువ్వన్నెల జెండా వాడవాడన, వీధి వాదిన, గ్రామ గ్రామాన, వార్డు వార్డున ఎందుకు ఎగరేయలేకపోయాం ఇన్నాళ్ళ నుంచి? ఇది మనసుని తొలుస్తున్నటువంటి ప్రశ్న. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నాను నిన్న మాత్రం. పేర్లు నేను చూశాను పేపర్లో, ప్రతి పార్టీ ఏదో ఒక పేరుతో జరిపింది, కాదు పండగ జరిపింది. ఒక్క మజ్లిస్ తప్పితే దాని గురించి ఊహించాలి, వాళ్ళు రజాకార్ల వారసులు కాబట్టి వాళ్ళు జరుపుతారని మేము అనుకోం. కాసిం రజ్వీ వెళ్తా 1957లో వీళ్ళ నాన్నకి ఇచ్చాడు కదా సుల్తానుద్దీన్ ఒవైసీకి హ్యాండ్ ఓవర్ చేసిన పార్టీ కాబట్టి వాళ్ళు జరుపుకోరు, మిగతా వాళ్ళందరూ జరుపుకున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం, ఎందుకంటే దీనికి ఇన్నాళ్ళు పట్టకూడదు. అసలు నిజం చెప్పాలంటే ఇవాళ ఈ 3 సంవత్సరాల క్రితం మోడీ ప్రభుత్వం, అధికారికంగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ వచ్చి ఉత్సవాలు జరపటం మొదలవ్వటమే ఇవాళ ఈ స్థాయికి ఈ పండగ రావటం కారణమైంది. తప్పని పరిస్థితుల్లో అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం పేరేదైనా పెట్టనివ్వండి, అధికారికంగా ఉత్సవాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి పేరు మార్చైనా సరే ఉత్సవాన్ని జరుపుకోవాల్సి వచ్చింది. సో మొత్తం మీద ఏమైపోయింది, కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవటం వల్లనే ఇవాళ అధికారిక కార్యక్రమంగా సెప్టెంబర్ 17 వెలుగులోకి వచ్చింది. దాన్ని ఒప్పుకోవాలి మనం, కాకపోతే వెంటనే వస్తాం అంటండి విమర్శలు. అసలు బీజేపీ పాత్ర ఏంటి? కరెక్టే, ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు ఏ పాత్ర ఉందో తెలియదు, కానీ ఇవాళ కొత్త తరం వాళ్ళని కూడా స్వాతంత్ర పండగ జరుపుకుంటున్నాం కదా. ఆ రోజుకి అసలు 48కి బీజేపీ లేదు, భారతీయ జనసంఘ కూడా లేదు, వాళ్ళు ఎందుకు బ్లేమ్ చేయటం? మీరు జరిపారనుకోండి, క్రెడిట్ ఎవరికి వెళ్ళిద్దండి? కమ్యూనిస్టులకు వెళ్ళిద్ది, కాంగ్రెస్కి వెళ్ళిద్ది, ఆర్య సమాజ్కి వెళ్ళిద్ది, ఆంధ్ర మహాసభకి వెళ్ళిద్ది, అంతేగాని బీజేపీకి వెళ్ళదు కదా. ఆ రోజు గుర్తు చేసుకుంటే, ఆ రోజు పనిచేసినటువంటి ఆర్గనైజ్ సంస్థలు జనాన్ని గుర్తు చేసుకుంటారు. దాన్ని ఎందుకు వివాదంలోకి రాకపోవటం? మనము అసలు అసలేమో జరపరు. 73 సంవత్సరాలు పట్టింది మొట్టమొదటిసారి అధికారికంగా జరపడానికి. అది ఇక్కడ జరిగింది, ఇక్కడ పోరాటం విముక్తయింది ఇక్కడ. కానీ ఇక్కడ జరపకుండా కేంద్రం వచ్చి హైదరాబాద్లో జరపటం మొదలుపెట్టిన తర్వాతనే అధికారిక కార్యక్రమాలు మొదలైనవి. మరి క్రెడిట్ ఎవరికి ఇవ్వాలండి?
మీరు జరపరు, జరిపితేనేమో మీ పాత్ర ఏంటంటారు. నేనంటే నా పాయింట్ ఒకటే ఇక్కడ, అసలు ఎందుకు జరుపుకోకూడదండి? ఇది జరుపుకోకపోవటానికి కారణం ఏంటండి? ఒక మతాన్ని టార్గెట్ చేసినట్టు ఎందుకు అనుకోవాలా? బీజేపీ ఇది చేయంగానే నెక్స్ట్ కాంగ్రెస్, కేఆర్, కేసీఆర్ వీళ్ళందరూ చెప్పేది మతాన్ని టార్గెట్ చేశారు. ఎక్కడ టార్గెట్ చేశారు? నిన్న కూడా నేను వాళ్ళ పేపర్లో చూశాను, ఈనాడులోనే చూశాను, బండి సంజయ్ స్టేట్మెంట్ హెడ్డింగే ఉంది, రజాకార్లు రజాకార్లకు వ్యతిరేకం అంటే ముస్లింలకు వ్యతిరేకం కాదని హెడ్లైనే పెట్టింది అక్కడ. ఎందుకు అనుకుంటారు? రజాకార్లు విమర్శించినంత మాత్రాన, నిజామును విమర్శించినంత మాత్రాన, ముస్లింలు విమర్శించినట్టు ఎందుకు భుజాలు దమ్ముకుంటారో నాకైతే అర్థం కావట్లేదండి. మీరు నిజ రజాకార్ని ఆదర్శంగా ఎందుకు తీసుకుంటున్నారు? ముస్లింస్ వాళ్ళు తీసుకోవట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, కేసీఆర్ చేస్తున్నాడు, వాళ్ళు ఎక్కడ అంటలేదు. సోయబుల్లా ఖాన్ ఉన్నాడు, మద్దు ముహయుద్దీన్ ఉన్నారు, ఎంతోమంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళు కూడా ముందుకొచ్చి పండగ జరుపుకోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని కలుపుకెళ్ళండి. ఎవరు టార్గెట్ చేయటమంటే చరిత్రను చరిత్రగా చూద్దాం. రజాకారులు కొన్ని వేల గ్రామాల మీద పడి దోచుకున్నది వాస్తవం కాదా? మానభంగాలు చేసింది వాస్తవం కాదా? వేల మందిని చంపింది వాస్తవం కాదా? దాన్ని చరిత్రను చరిత్రగా చెప్పుకోవటానికి మనకెందుకు భయం? మనకెందుకు మొహమాటం? ఏదైనా ఇవాళ ఆ పండగ జరుపుకొని ఆ జరిగిన అఘాయిత్యాల్ని గుర్తు చేసుకోవటం అనేది ఒక ఆనవాయితీగా 3 సంవత్సరాల నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు. కమ్యూనిస్టులు జరిపారు, ఏ మాట కా మాట చెప్పాలి అదివరకు. కాకపోతే ఇటీవల కాలంలో వాళ్ళు కూడా పూర్తిగా, అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ నెట్వర్కే పోయింది టోటల్గా, వాళ్ళు కూడా ఏంది బీజేపీ, బీజేపీకి ఏంటి రోలు? బీజేపీకి రోల్ ఉందని ఎవరన్నారు? రోల్ ఉంది మీకేనండి. కమ్యూనిస్టుల పాత్ర అమోఘమైన పాత్ర, దాన్ని ఎవరూ కాదనరు. అరే తెలంగాణలో మీరు విగ్రహాలు పెట్టాల్సింది ఎవరండి? రావి నారాయణ రెడ్డి విగ్రహం, భీమిరెడ్డి నరసింహారెడ్డి విగ్రహం, ఆరుట్ల కమలాదేవి విగ్రహం, అసలు వీళ్ళందరి విగ్రహాలు వదిలిపెట్టేసేసి ఏదేదో రాజీవ్ గాంధీ విగ్రహాలు పెట్టుకునే స్థాయికి మనం వచ్చామే. ఎక్కడికి వెళ్తున్నామండి? అసలు అప్పుడేం చెప్పారు, ఉమ్మడి ఆంధ్రాలో ఎందుకు జరగలేదంటే ఆంధ్ర వాళ్ళ మీద నెపం దోసేశారు. తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా పాలన చేశారు కదా, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎందుకు జరపలేదంటే ఇది మత సామరస్యం దెబ్బ తగులుతుందని కేసీఆర్. ఆయన అసలు నిజామునే బొగిడే మనిషి అనుకోండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలా? ఇవాళ నేను ఒకందుకు సంతోషపడతాను, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పేరు డైరెక్ట్గా చెప్పటానికి ఇదైనా కూడా, కానీ నిజాముని, నిజాం పాలనకు వ్యతిరేకంగా మాట్లాడాడు నిన్న, మంచిదే కదా? పేరును పక్కన పెట్టండి, పాలనకు వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే మెసేజ్ కరెక్ట్గానే వెళ్తుంది, మెసేజ్ కరెక్ట్గానే వెళ్ళింది. ఇది ఎవరికి వాళ్ళు ఇవాళ ఏదో వేరే వేరే పేర్లతోనైనా పండగని ఒక్క మజ్లీస్ తప్పితే మిగతా వాళ్ళందరూ జరుపుకున్నందుకు మనం హర్షిద్దామండి, జరుపుకున్నందుకు ముందు హర్షిద్దాం. ఇది ప్రతి సంవత్సరం పెరుగుతున్నందుకు హర్షిద్దాం. ఈ పండగలో పాల్గొనే వాళ్ళ సంఖ్య, ఈ పండగ చివరగా నా పాయింట్ ఒక్కటేనండి, అయిపోయింది ఏదో అయిపోయింది. నిజంగా చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది, ఘనంగా జరిగింది, వాడవాడన జరిగింది నిన్న. వచ్చే సంవత్సరం ఇంతకన్నా ఘనంగా తెలంగాణ స్వాతంత్ర పోరాటం దినోత్సవాన్ని జరుపుకోవాలి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, విమోచన, విలోచనం, విలీనం, లేకపోతే భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి, బానిస సంఖ్యల నుంచి విముక్తి, ప్రజాపాలన దినం, లేకపోతే ఐక్యతా దినం, ఇవన్నీ వదిలిపెట్టండి. అందరం కలిసి ఒక మాట మీదకి రాలేమా అని తెలంగాణ స్వాతంత్ర పోరాట దినోత్సవంగా ఎందుకు జరుపుకోలేం? వాస్తవానికి ఇది తెలంగాణ స్వాతంత్ర పోరాట దినోత్సవం. బ్రిటిష్ వాడే పరాయపాలకుడు కాదు, నిజాం మాత్రం ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ వాడేం కాదు. సో రాచరిక ఇంత దీంట్లో దీన్ని ఒక మతానికి సంబంధించిందిగా చూడకుండా ఒక నిజాం నవాబు చేసిన అకృత్యాలకి రజాకారులని అడ్డం పెట్టుకొని వాళ్ళ ద్వారా పాలన సాగించాలని చివరి దశలో నిజాం చూపించినటువంటి కుటిల నీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం భారత్ అందరిలో, మన దేశమంతా ఒక్కటైనటువంటి సంఘటన జరిగినటువంటి చరిత్రాత్మక దినం సెప్టెంబర్ 17. వచ్చే సంవత్సరం
తెలంగాణ స్వాతంత్ర పోరాట దినంగా అందరం కలిసి ఎక్కడికక్కడ జరుపుకోండి, ఎవరికి వాళ్ళు జరుపుకోండి, ఒకే పేరుతోటి తెలంగాణ స్వాతంత్ర పోరాట దినోత్సవంగా జరుపుకుందాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.